ఇక ఈనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ తమిళ్ సై హాజరైన సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇతర ప్రముఖులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు జస్టిస్ భుయాన్ తో గవర్నర్ తమిళ సౌందర్య ప్రమాణం చేయించారు ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసైలు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జాల్ భుయన్ సత్యమణి సంఘమిత్ర కుమార్తె బంధువులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కూడా హాజరైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయన్ కు నియామక పత్రం అందజేస్తున్న గవర్నర్ తమిళసై సౌందర పక్కన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ చిత్రాన్ని చూసుకోవచ్చు కాక కాక ఉన్నాడు ఇగో చూస్తున్నాడు మళ్ళా ప్రపంచ అంకుర రాజధానిగా హైదరాబాద్ కాక నవ్వే వేరుంటుంది వేరే అగో సీఎం కేసీఆర్కు టీ హబ్ రెండు ప్రాంతాన్ని ప్రాంగణాన్ని చూపిస్తున్న మంత్రి కేటీఆర్ చిత్రంలో ఎంపీ రంజిత్ రెడ్డి అంటూ ఒక వార్త ఒక చిత్రం కూడా చూసుకోవచ్చు అంకుర రాజధానిగా హైదరాబాద్ టీహబ్ దేశానికే తలమానికం యువ భారతీయులకు అంకితం యువత పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం సీఎం కేసీఆర్ కేసీఆర్ ప్రపంచంలో అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టి హబ్ టూ ఘనంగా ప్రారంభించినట్టు ఏ కమలనాథుల మహాయత్తు అమిత్ షా నడ్డలతో ఢిల్లీలో పడ్డవి స్పందనాలు ముంబైకి వచ్చి గవర్నర్ కోశ్యారితో భేటీ బల పరీక్షకు సిఎంను ఆదేశించాలని వినతి మాట్లాడుకుందాం రండి అంటూ ఠాక్రే పిలుపు తోసిపుచ్చిన ఏక్నాథ్ అంటూ ఇక్కడ మొత్తం మీద ఇక్కడ ఏం చేస్తా ఉందంటే ఇక్కడ బీజేపీ అక్కడ రెబల్ ఎవరైతే శివసేన రెబల్ రెబల్ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని రెబల్ ఎమ్మెల్యే కలుపుకొని అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి తర్వాత ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూలదోయాలనేటువంటి ఒక ప్లాన్ మాత్రం నడుస్తా ఉంది తొమ్మిది మంది ఇంకా ఎంపీలు పదహారు మంది ఎంపీలను కూడా రేపు పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి సబిత జియోన్లోంజీ మిస్ కన్నుమూత ఇక పల్లోంజీ అంటే ఇక్కడ అదే సెక్రటరీ గుర్తుకొస్తుంది వాళ్ళే వీళ్ళే కాంట్రాక్ట్ తీసుకున్నారు వాళ్ళే వీళ్ళే పల్లె పల్లొంజీ వాళ్ళే తీసుకున్నారు తీసుకొని అదంతా కూడా నడుస్తున్నది ఇట్లా అద్భుతమైనటువంటి కట్టడం కథా కార్యక్రమం నడుస్తుంది పాప ఆయన చనిపోయిన పెద్ద మనిషి ఉదయపూర్ ఇస్లాం అవమానించాడంటూ దర్జీ నరికివేత గతంలో శర్మకు మద్దతు తెలిపిన హతడు ప్రధాని హెచ్చరికలు రాజస్థాన్ లో తీవ్ర ఉద్రిక్తతలు ఎన్ఐఏ చేతికి దర్యాప్తు బాధితులు పెట్టినట పెడితే నరికి వచ్చేసింది పాప మసాల దారుణం ఇటువంటి సంఘటనలు జరగడం ఇంకేంది ఎంతో మధురం క్షణంలో సిద్ధం అంట ఇది ప్రియా ప్రియా పచ్చళ్ళు కథ కార్కారు ఉంటుంది కదా లెక్క అట్లా అట్లా ఉండదు అట్లా లెక్క ఇదంతా ఇదేదో కాకనే ఈయన ఇక్కడ అనిల్ కపూర్ ఉన్నాడు ఉంటాయి అట్లా ఆటోమేటిక్ ఉంటుంది అట్లా ఏం లేదు అయినా కొంచెం ఇది కదా అంటే సాఫ్ట్వేర్ కదా